నమస్కారం అండి, నేను డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, సెక్సువాలజిస్ట్ అండ్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కూకట్పల్లి. ఇప్పుడు మనం సెక్షువల్ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, మనం చాలా సమస్యల గురించి మాట్లాడుకున్నాం, అంటే సెక్షువల్ సమస్యలు ఎందుకు వస్తాయో దానికి కారణాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ముఖ్యంగా ఒక 60 నుంచి 70 ఏళ్ళ వరకు ఈ అంగస్తంభన ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. యూజువల్గా ఈ అంటే మోస్ట్ ప్రాబుల్ కాజ్ ఈ హార్మోనల్ ఇవి పక్కన పెడితే ఈ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళకి కారణాలు మారుతుంటాయి. అంటే హార్మోనల్ సమస్యలు ఎక్కువగా ఎర్లీ ఏజ్లో వస్తుంటాయి, అంటే 20 ఏజ్ అప్పుడు అంగస్తంభన లేదు అంటే మనం హార్మోనల్ పరీక్ష ఎక్కువ చేస్తాం. అంటే డయాబెటీస్లో కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కాబట్టి వాటిల్లో కూడా అంటే అప్ టు 60 వరకు కూడా చేస్తాం. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఏంటంటే హార్మోనల్ సమస్యలతో పాటు స్ట్రెస్ అనే ఇబ్బంది, అంటే స్ట్రెస్ వల్ల వాళ్ళకి సెక్స్ సమస్యలు రావచ్చు. అదేంటండి, ఆ స్ట్రెస్ వల్ల అంత ఎఫెక్ట్ ఉంటుందా అంటే ఎస్. ఇప్పుడు మనం నేను చెప్తూనే ఉంటాను, ఆహారం, నిద్ర, సెక్స్ ఈ మూడు మానవాళికి, హ్యూమన్ బీయింగ్కి ఎంత అవసరమో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను. ఇందులో ఆహారం గురించి, నిద్ర గురించి పెద్ద సమస్యలు ఏమి ఉన్నట్టు అనిపించవు, కానీ సెక్స్ అనే సమస్య ఏంటి అంటే స్ట్రెస్, చిన్న స్ట్రెస్ అయినా కానీ, చిన్న ఇబ్బంది అయినా కానీ వాళ్ళు స్ట్రెస్కి గురైపోయి ఈ థాట్స్ అంటే సెక్షువల్ థాట్స్ తగ్గిపోయి అంగస్తంభన ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ స్ట్రెస్ని వాళ్ళ రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పడం కానివ్వండి, వాళ్ళకి స్ట్రెస్ని తగ్గించే హ్యాపీ టాబ్లెట్స్ అంటే యాంటీడిప్రెసెంట్స్, సింపుల్ యాంటీడిప్రెసెంట్స్, అంటే ప్రతి యాంటీడిప్రెసెంటు మళ్ళీ మనకు సెక్షువల్ ఇబ్బందులు వస్తాయి అలాంటి కాకుండా వాళ్ళకి ఎటువంటివి సూట్ అవుతాయో అలాంటివి ఇచ్చి వాళ్ళకి అంగస్తంభన సమస్యలు లేకుండా చేయడము, ఆల్రెడీ యాంటీడిప్రెసెంట్ మీద ఉంటే దానివల్ల సమస్యలు రావడము, రకరకాల టాబ్లెట్స్ అంటే వాళ్ళు డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, థైరాయిడ్ సమస్యలు కావచ్చు, లేకపోతే హార్ట్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ వాడుతుంటారు కదా, వాటి కాంబినేషన్స్తో వాళ్ళకి సెక్షువల్ అంగస్తంభన ఇబ్బందులు కానీ, శీఘ్ర స్ఖలనం అయ్యే ఇబ్బందులు కానీ, అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీలు కానీ ఉండడం వల్ల ఈ ఏజ్లో వాళ్ళకి అంగస్తంభన అంటే సెక్షువల్ డిస్ఫంక్షన్స్ రావచ్చు. వీటినన్నిటినీ మనం నా దగ్గరికి పెద్ద పెద్ద ఫైల్స్ తీసుకొని వస్తారండి పాపం, సో అవన్నీ క్షుణ్ణంగా పరీక్షించి వాళ్ళకి ఎందుకు ఆ సెక్స్ సమస్య వచ్చింది, అంగస్తంభన ఇప్పుడు ఎందుకు కావట్లేదు అని వాళ్ళకి వివరించి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. వీలైతే వాళ్ళకి కొద్దిగా టాబ్లెట్స్ చేంజెస్ కూడా చేయడం, కొంతమందికి ఏంటి అంటే ఆ కాంబినేషన్స్ కానీ అవి కొన్ని వర్కౌట్ కావు, అలాంటప్పుడు ఆ టాబ్లెట్స్ చేంజ్ చేయడం కూడా జరుగుతుంది. అండ్ వాళ్ళకి సెక్స్ థెరపీ అంటే షాక్ థెరపీతో కూడా వాళ్ళకి మసాజింగ్ లాంటి టెక్నిక్స్, అంటే ఇన్ని రోజులు వాళ్ళు సెక్స్ పర్ఫార్మెన్స్ ఉండదు కదా, సో వాళ్ళకి ఆ థాట్స్తో పాటు అంగస్తంభన జరిగి ఉండదు కదా, సో దాన్ని ఇంప్రూవ్ చేసేదానికి మనం షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం జరుగుతుంది. దాంతో ఓవరాల్గా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెక్షువల్ పర్ఫార్మెన్స్, అంటే ముందు ఎలాగైతే సెక్స్ని ఎంజాయ్ చేస్తున్నారో, అంటే ఎంజాయ్ చేయడం అంటే టైం, సెక్స్ చేసే టైం పెంచడం కానివ్వండి, అంగస్తంభన ప్రాబ్లం వాళ్ళకి మామూలుగా గట్టి పడదు, ఇదేసారి మా సమస్య అని వస్తారు, దాంతో పాటు టైంని కూడా ఇంప్రూవ్ చేసి వాళ్ళు ఓవరాల్ హెల్త్ అంటే మెంటల్ హెల్త్లో ఈ సెక్షువల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. 60 to 80 ఏజ్ వాళ్ళు ఆహార పద్ధతులను సెటరేట్ చేసుకొని ఉంటారు, ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎక్సర్సైజులు చేయడం, ఎర్లీ మార్నింగ్ వాక్ వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు, చూడ్డానికి కూడా అట్టాకట్టా ఉంటారు సార్, బట్ సెక్షువల్ పర్ఫార్మెన్స్ మాకు లేదు అని వస్తుంటారు మా దగ్గరికి. సో అందుకనే అండి, ఈ అపార్ట్ ఫ్రమ్ ఈ ఫిజికల్ యాక్టివిటీ, ఆహార అలవాట్లు అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, వీటితో పాటు సింపుల్ ఇష్యూస్ అంటే మెడికేషన్స్లో ఏమన్నా చేంజెస్ కావాలా, లేకపోతే ఎందుకు ఈ కారణం దేనికి అంటే హార్మోనల్ అన్నాం కదా ఈ ఆ సమస్యలా, లేకపోతే స్ట్రెస్సా, సింపుల్ స్ట్రెస్సా, ఈ సమస్యలు చూసుకునేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తే ముందు ఏ విధంగా అయితే వాళ్ళు సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేయగలమో, ఒకటి మాత్రం చెప్తాను, ముందుకన్నా ఎక్కువ సూపర్ మ్యాన్ అయితే చేయలేం కానీ ముందు మీ పర్ఫార్మెన్స్ ఎలాగుందో అలాగైతే మేము ఖచ్చితంగా చేస్తాము అని చెప్తాం అన్నమాట. సో ఆ విధంగా ఈ అతనికి లైక్ ఆ ఏజ్లో ఉండాల్సిన సెక్షువల్ పర్ఫార్మెన్స్ అతనికి ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ పెద్దవాళ్ళలో
పెద్దవాళ్ళు ఇన్ ద సెన్స్ ఎందుకు అంటున్నానంటే వాళ్ళు అనుకుంటుంటారు నా ఏజ్ పెరిగిపోయింది కదా సో మేము అబోవ్ 60 సో నేను సెక్సువల్ పర్ఫార్మెన్స్ చేయలేము అన్న వాళ్ళకి మేము క్లారిటీ ఇవ్వడం ఏంటంటే సెక్షువల్ పర్ఫార్మెన్స్ ఇన్ మేల్ గో అప్ టు 100 వాళ్ళు ఎంతవరకు బతికితే అంతవరకు చేయగలరట సెక్స్. సో అందుకని సో ఏజ్తో సంబంధం లేకుండా సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అన్నీ క్లారిటీ క్లియర్ చేసుకునేసి వాళ్ళు సెక్షువల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి. సో దానికి మా వంతు సహాయం మేము చేస్తాం. థ్యాంక్ యూ.